పక్క రాష్ట్రాల్లో, ఇవాళ తమిళనాడులో, తెలంగాణలో, అక్కడెవరూ వాడనటువంటి బ్రాండ్లు పెట్టుకొని ఆ పేర్లతో ఈ రాష్ట్రంలో ఆ లిక్కర్ని తీసుకొచ్చి విపరీతంగా మద్యం ఏరులై పారుతూ ఉంది. గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఆ రోజు మద్యం సిండికేట్ల మీద పెద్ద యుద్ధం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆ రోజు మద్యం సిండికేట్లో బొత్స లాంటి పెద్ద తలకాయలు అనేక మంది ఉంటే, ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ ఈ సిండికేట్ని మొత్తం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్ళతో డిస్టరీస్ పెట్టించి బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తూ దీన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లిక్కర్ మాఫియాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.